మన శ్రీవారి నాట్లు వేయటకు ప్రధాన పొలం తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ప్రధాన పొలం ఏ విధంగా తయారు చేసుకోవాలి? ముందుగా మనం వేసవిలో మన భూమిని దుక్కు దున్నుకోవాలి. వేసవిలో దుక్కు దున్నడం వల్ల లాభం ఏంటి? వేసవిలో దుక్కు దున్నడం వల్ల నిద్రావస్థలో ఉన్న వరిలో కాండం తెలిసి పురుగు యొక్క ప్యూపాదశ పూర్తిగా పైకి రావడం జరుగుతుంది. దీన్ని పక్షులు ఏరుకొని నాశనం చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి వరిలో కాండం తెలిసే పురుగు మనకు ఉధృతి బాగా తగ్గుతుంది. తర్వాత ఏం చేయాలండి? మనం వేసవి దుక్కు దున్నిన తర్వాత ఈ తొలకరు వర్షాలు పడుతుంటాయి. ఈ తొలకరు వర్షానికి పచ్చిరొట్టెలైన జనుము, జీలిగ, పిల్లి పెసర, అలసంద మరియు దుబోల్కర్ పద్ధతిలో 25 రకాలైన నవధాన్యాల్ని మనం పచ్చిరొట్టగా జల్లుకొని ఒక పచ్చిరొట్టగా పెంచుకుంటాం. పచ్చిరొట్ట పెంచుకోవడం వల్ల లాభం ఏంటి? మనం పచ్చిరొట్ట పెంచుకోవడం వల్ల భూమిలో 32 రకాలైన పోషకాలు అందుతాయి. కానీ మొక్కకి అవసరమైంది 15 రకాల పోషకాలు. ఈ 15 రకాల పోషకాలు అందిస్తూ భూమిలో హ్యూమస్ శాతం పెంచి మనం వేసే పంటకి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తాయి. పచ్చిరొట్ట పెంచిన తర్వాత ఏం చేయాలి? మనం పచ్చిరొట్ట పెంచిన తర్వాత ఈ యొక్క భూమిని మనం ఏం చేస్తాం అంటే నీరు పెట్టి దమ్ము చేస్తాం. ఈ దమ్ము చేయడం వల్ల ఏం చేస్తుంది అంటే పూర్తిగా పచ్చిరొట్ట భూమిలో కలిసిపోతుంది. ఈ కలిసిపోయిన వరకు మనం ఏం చేస్తాం అంటే కలిసిన తర్వాత 2 సార్లు దున్నిన తర్వాత దాన్ని నీరు పెట్టి ఒక 5 రోజుల వరకు కూడా మనం మురగబెట్టాలి. మురగబెట్టిన తర్వాత ఏం చేయాలండి? మనం తర్వాత పంట దమ్ము చేసి భూమిని చదును చేసుకోవాలి. చేసిన తర్వాత ఏం చేయాలండి? చదును చేసిన తర్వాత నీరు ఉండటం వల్ల నారు చిన్న దశలో ఉడుస్తాం కాబట్టి అంతే 12 రోజుల నుంచి ఒక 16 రోజులు యొక్క నారుని మనం ఉడుస్తాం. అది చిన్న దశలో ఉంటుంది కాబట్టి నీ ములుగుపోద్ది. అందుకోసం మనం నీరు లేకుండా చేసుకోవాలి. నీరు ఎందుకు ఉండకూడదండి? మనం సమ్ లెవెల్ చేసిన తర్వాత మనం నీరు లేకుండా చేసుకొని దీనికి ఘనజీవామృతం 4 క్వింటాల వరకు కూడా మనం వేసుకోవాలి. అలాగే మనకి ఘనజీవామృతం 2, ఇది 2వ రకం. ఇది ఏం చేస్తాం అంటే జీవామృతం తయారు చేసి పశువుల యొక్క పేడలోని కలిపి 3 రోజులు మగ్గిన తర్వాత ఇది 800 కేజీల వరకు కూడా 1 ఎకరాకి శ్రీవారికి మనం వాడుతున్నాం. శ్రీ పద్ధతిలో వరిని ఏ విధంగా నాటుకోవాలండి? మనకి శ్రీ పద్ధతిలో నారును, వరి నారును మనం బెడ్పై వేసిన దాన్ని ఏం చేస్తామంటే 12 నుంచి 16 రోజుల యొక్క వయసు గల వరి నారును గింజ సహాయంతో అంతే 3 అంగుళాల మట్టి కిందకెళ్ళ ఒక ప్లేట్ దూర్చి ఆ మట్టి సహాయంతో మనం పట్టుకెళ్ళాలి. మట్టితో పట్టుకెళ్ళడం వల్ల లాభం ఏంటండి? వర్ణాన్ని మనం మట్టి సహాయంతో పట్టుకెళ్ళకపోతే ఏమవుతుందంటే ఈ చిన్న మొక్క కదా, ఈ చిన్న మొక్క ఏమవుతుందంటే 12 రోజులని 16 రోజులు నారు కాబట్టి మనం దానికి విత్తనానికి మన నారికి ఒరి విత్తనం ఉంటుంది. ఆ ఒరి విత్తనం సహాయంతో రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క అడుక్కల్ల కిందని మట్టితో పట్టుకెళ్ళి నాట్లు వేసుకోవాలి. శ్రీ పద్ధతిలో వరిని ఏ విధంగా నాటుకోవాలండి? మన శ్రీ పద్ధతిలో వరి నాట్లు వేసేటప్పుడు మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే మొక్కకి 25 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే అనగా 10 అంగుళాలు
అలాగే వరుసకి 20 సెంటీమీటర్లు అనగా 10 అంగుళాలు ఈ పద్ధతి మనం గ్యారంటీగా చెయ్యాలి. ఒక చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు పడతాయండి? ఒక చదరపు మీటర్కు 16 మొక్కలు పడతాయి. ఇవి నాటడానికి ఏమి ఉపయోగిస్తారండి? ఈ నాటడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మార్కర్తోటి, 2వ పద్ధతి తాడుతోటి. మార్కర్తో ఎలా నాటుతారు, తాడుతో ఎలా నాటుతారండి? మార్కర్తో చేసేటప్పుడు చిన్న చిన్న మల్లె తయారు చేసుకోవాలి. ఈ మార్కర్ సహాయంతో మనం మార్కులు వేసుకుంటాం. ఆ మార్కులు వేసుకునేటప్పుడు అడ్డంగా నిలువుగా ఎక్కడైతే కలుస్తుందో అక్కడ నాటుకుంటాం. తాడితే ఏ విధంగా వేసుకుంటారు? మార్కలు లేని పక్షంలో సరైన పొడవైన తాడు తీసుకొని ప్రతి 25 సెంటీమీటర్లకు ఒక రిబ్బన్ కానీ లేదంటే ముడి కానీ మనం వేసుకొని నాట్లు వేసుకుంటాం. నాటు వేసిన ఎంత సమయంలో నాటుకోవాలండి? నాట్లు వేసేటప్పుడు నాన్న వెంటనే నాటుకోవాలి. నాటేటప్పుడు మంచి మొక్క అంటే దృఢంగా ఉన్న మొక్కని ఒకటి నాటుకుంటాం. అలాగే దృఢంగా తక్కువ ఉన్న దాన్ని మనం 2 మొక్కలు నాటుకోవాలి. నాటులు వేసిన తర్వాత ఎన్నాళ్ళకి నీరు పెట్టుకోవాలండి? మనం నాట్లు వేసిన మరుసటి రోజుని పల్సగా నీరు కట్టుకోవాలి. తర్వాత ప్రతి 2 మీటర్లకి 25 సెంటీమీటర్ల చొప్పున ఒక గాలిబాట తీసుకోవాలి. ఎకరానికి కూలీలు ఎంతమంది పడతారండి? ఒక ఎకరాకి నారు తీయటకు 1 మనిషి పడతారు. అలాగే నాట్లు వేయటానికి 10 మంది పడతారు. ఈ విధంగా శ్రీవారి వేయటం వల్ల మనం అధిక దిగుబడులు సాధిస్తాం. అలాగే ఆ ఖర్చు కూడా తగ్గించుకుంటాం. దిగుబడిలో కూడా మంచి నాణ్యత కూడా సంపాదించగలుగుతాం. మాకు ఈ విషయాలన్నీ తెలియపరిచినందుకు ధన్యవాదాలు అండి.